అందరికీ నమస్కారం. అక్కినేని అభిమానులు అందరు బాగున్నారా? రోజులు మారుతాయి, పరిస్థితులు మారుతాయి, కానీ మీ ఎనర్జీ మాత్రం మారదు, అస్సలు మారదు. లవ్ యూ ఆల్ సో మచ్. చాలా సంతోషంగా ఉంది అగైన్ వేర్ ఆల్ మీటింగ్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లో అరవింద్ గారు, వాసు, బన్నీ వాసు, త్రీ వెరీ వెరీ స్పెషల్ పీపుల్ ఇన్ మై లైఫ్. వాసు నా ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాడు, ఎంతో నేర్చుకున్నాను ఆ సినిమా నుంచి. అండ్ బన్నీ వాసు లవ్ స్టోరీ కలిసి చేసాము, 100% లవ్ నాకు, సారీ 100% లవ్ నాకు ఆ సినిమా ఒక డైరెక్షన్ ఇచ్చింది. వాసు గురించి నాకు ఒకటి తెలుసు, తను అన్నిటికన్నా కథని నమ్ముతాడు, స్క్రిప్ట్ని నమ్ముతాడు. స్క్రిప్ట్ ఓకే అయిన తర్వాత ఒక యాక్టర్ దగ్గరికి వెళ్తాడు, తర్వాత ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు. సో దట్స్ అ లవ్లీ ప్రాసెస్ వాసు. అండ్ నీ ఏవి చూసేటప్పుడు ఐ ఫెల్ సో ప్రౌడ్ లుకింగ్ అట్ యువర్ జర్నీ. అండ్ అలాగే అరవింద్ గారు, చాలామంది డైరెక్టర్లు చెప్పారు అరవింద్ గారి దగ్గర ఒక స్క్రిప్ట్ ఓకే చేయాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్ అని. ఆ ప్రాసెస్ అలాగే ఉండాలి. ఒక సక్సెస్ఫుల్ సినిమా తీయాలంటే అంత కేర్ ఉండాలి, అంత ప్యాషన్ ఉండాలి, అంత డెడికేషన్ ఉండాలి. సో అండ్ సో హ్యాపీ దట్ అరవింద్ గారు ఈజ్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్. ఆయనకి ఒక టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది, ఆయన సినిమా హోల్డ్ చేసి థియేటర్లోనే రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. నేను సినిమాల్ని ఓటీటీ మీద ఎంజాయ్ చేస్తాను అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద థియేటర్, బట్ ఇలాంటి టైంలో థియేటర్కి సినిమా రావటం అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్స్ రియలీ రియలీ నైస్ ఆఫ్ యూ అరవింద్ గారు. అండ్ అరవింద్ గారు ఒక డేట్ సెట్ చేశారంటే సినిమాకి తప్పకుండా ఆయనకి 100% సాటిస్ఫాక్షన్ లేకపోతే ఆ డేట్ సెట్ చేయరు. సో ఐఎమ్ షూర్ హీస్ వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ ప్రోడక్ట్.